ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. గత 40 ఏళ్లుగా రాజకీయాలలో ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయడం ఆయనకే సాధ్యం. చిత్తూరు జిల్లాలో నారావారి పల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 9 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 13 జిల్లాలో నవ్యాంధ్రకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు అనేక పర్యాయాలు దేశ రాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని దేశవ్యాప్తంగా చాటి చెప్పారు. సమితి స్థాయిలో యువజన అధ్యక్ష పదవితో రాజకీయ జీవితం ఆరంభించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యునిగా తొలిసారిగా టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొంది తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యునిగానే ఉన్నారు. మామను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించాక తెలుగుదేశం పార్టీలోకి చేరారు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత లక్ష్మీపార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామ దగ్గర నుంచి అధికారాన్ని అందుకోవడంతో అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించింది. చంద్రబాబు నాయుడు తన ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామమైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్లేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చేరి ఉన్నత విద్యను పూర్తి చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించినా ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్ధారించి రాజకీయాల వైపు దృష్టి పెట్టాడు. విద్యాభ్యాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. చదువుతున్నప్పుడే సెలవులకు వచ్చినప్పుడు స్నేహితులను కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలను అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రతిభ, రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిన స్థానిక నేతల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా పనిచేశారు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, చిన్న తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు కుమార్తె అయిన భువనేశ్వరి దేవిని 1981 సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. 83లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ ఆదేశిస్తే మామపై పోటీకి సిద్ధమంటూ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్ర బిందు అయ్యారు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశారు. 89వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరపున ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించారు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. 95వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి
అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించారు. ఆయన తన పాలనా కాలంలో జన్మభూమి, నీరు మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం, పరిశుభ్రత, ఆదరణ వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. ఇన్స్పిరేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషికి బిల్ క్లింటన్, బిల్ గ్లేట్స్ వంటి వారి ప్రశంసలు అందుకున్నాడు. దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణేతగా కొంతకాలం పాటు కీలక పాత్ర పోషించారు. రాజకీయాలలో అపర చాణుక్యునిగా చంద్రబాబు నాయుడికి మంచి పేరు ఉంది. ఆ సమయాల్లో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ రాష్ట్రాభివృద్ధికే అంకితమవుతానని ప్రకటించి రాష్ట్రానికే పరిమితమయ్యారు. పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చివేసి పరిపాలనా రంగానికి హైటెక్ సొగసులద్దిన చంద్రబాబు నాయుడును అందరూ హైటెక్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. చంద్రబాబు నాయుడు ప్రవేశంతో పరిపాలనా విధానంలో వేగం పెరిగింది. ఎన్ని చేసినప్పటికీ వ్యవసాయ రంగం, సాగునీటి పారుదల వంటి ప్రధాన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆ రంగాలు నష్టపోయాయని పలువురు విమర్శిస్తుంటారు. చంద్రబాబు నాయుడు పదవీకాలంలోనే వరదలు, కరువు రెండూ సంభవించడంతో వ్యవసాయ రంగం భారీగా నష్టపోయింది. 1999వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ 2004వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడు. 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై కనీసం రాజధాని, ఇతర మౌలిక సదుపాయాలు కూడా లేని రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరగని పోరు సలుపుతున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన ప్రధాని మోడీపైనే యుద్ధం చేస్తున్నాడు. 68 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రం కోసం దీక్షకు ఉపక్రమించి రాష్ట్రము పట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఆయన ఇలానే ప్రజాసేవలో మరింతకాలం ఉంటూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతూ నిండు నూరేళ్లు జీవించాలని టీఎఫ్సీ మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.